దేవుడి పాత్రను కూడా పోషించలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారని చెబుతా ఉన్నా. ఇప్పుడు అకాల వర్షాలు కానీ, అతివృష్టి కానీ, వరదలు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యం కానీ ఏదొచ్చినా కూడా ఇసుకను మనం తీయగలమా? ఇంత వర్షాలు వరదలు ఉన్నప్పుడు ఇసుకను బయటికి తీసే టెక్నాలజీ ఏమన్నా, సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉందా? పోనీ అటువంటిది ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టారు లేకపోతే కంప్యూటర్ కనిపెట్టారని మా మిత్రులంతా చెబుతూ ఉంటారు కాబట్టి భగవంతుడు ఆయనకు ఆసక్తి కూడా ఇవ్వాలని కోరుకుంటా. భయంకరమైన వరదలు వర్షాల్లో కూడా ఇసుకను బయటికి తీసే శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ప్రసాదించాలి. అప్పుడు ఈ ఉక్రోషమో కోపమో తగ్గుతుంది. అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం మంచి పని చేస్తే సమర్థించాలి. ఇంతకుముందు కూడా మేము చాలామంది వైసీపీకి ఓటేసిన వాళ్ళకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఈ మంచి పని చేస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మేము ఇట్లా సహాయపడతామని చెప్పేవాళ్ళం. మంచి పని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మంచి పని కాకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని విమర్శించాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెబుతానని, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి పిల్లల్లో మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆర్థిక శక్తి లేని వాళ్ళందరూ తెలుగు మీడియంలో ఎందుకు చదువుకోవాలి? ప్రభుత్వం ఉచితంగా చదివిస్తానంటే మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇది న్యాయమా? అంటే డబ్బున్న వాళ్ళకో న్యాయం, డబ్బు లేని వాళ్ళకో న్యాయమా? లేదు, మీకు ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల్ని ఇంగ్లీష్ చదివించొద్దు, బలవంతంగా ఇంగ్లీష్ చదివిస్తున్నారు, తెలుగులోనే చదువుకుంటామని ఉన్న పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చెబుతున్నారా? ఇంకొకటి, తెలుగును కాపాడే ధర్మం కానీ బాధ్యత కానీ ఇంగ్లీష్లో పిల్లలు చదివిస్తున్న మన మీద కానీ మీ మీద కానీ లేదా? పేదవాళ్ళు ఒక్కళ్ళ మీదే ఉందా? ఈ నీతులు చెప్పడం పేదవాళ్ళ గురించేనా లేకపోతే ఆచరించడానికి కాదా? మన పిల్లలకు అన్యాయం, పేద పిల్లలకు అన్యాయమా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఏ ప్రభుత్వం చేసినా కూడా అది మంచి పని అయితే సమర్థించాలి. నేను ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సుస్పష్టంగా సమర్థిస్తూ ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం చేయటానికి, పేద ప్రజలందరికీ కూడా ఇంగ్లీష్ చెప్పడాన్ని నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా అన్న రామారావు గారు పెడితే, పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలాగా వెలిగింది. 1980లో 35 సీట్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలా. తర్వాత 95లో రామారావు గారు చనిపోయిన తర్వాత ఒకసారి కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం కమ్యూనిస్టులతో, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ఇట్లా ప్రతి ఎన్నికకి ఒక పొత్తు జరుగుతూ ఉంది. అంటే ఎన్నికకి ముందు ఒక మాట మాట్లాడుతున్నాం, ఎన్నిక తర్వాత ఈ పొత్తులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వేరే పొత్తుకు వెళ్తూ ఉన్నాం. దీని మూలాన ఏమవుతుందంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లుతుంది. మీరు ఉదాహరణ చూసుకున్నట్టయితే 2004లో 47 సీట్లు పరిమితం అయ్యాం, పోటీ వారాలని ప్రకటించారు, కరెక్ట్గా 47 సీట్లు వచ్చినాయి. తర్వాత 2009లో ఊరంతా ఏటీఎం కార్డులు పంచాం, 90 సీట్లు వచ్చినాయి, మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, 2009 తర్వాత మళ్ళీ చెప్తాను జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డా? కారణం ఏంటి? ఎవరు ఆపేశారా ఆయన్ని? 10 సంవత్సరాల క్రితం కెరీర్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ 10 ఏళ్ళు ఎందుకు కనపడలా? ఎందుకు నల్లపోసైపోయాడు? అదేవిధంగా 2014లో మళ్ళీ బీజేపీతో జనసేనతో కలిసి పోటీ చేశాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? 3 ఏళ్ళు ఉన్నాం. మళ్ళీ ధర్మ పోరాట దీక్షను దిగాం. ఈ ధర్మ పోరాట దీక్షలు వద్దు, ఇవన్నీ కూడా తప్పు, కేంద్ర ప్రభుత్వం చేయగలేనని చేస్తూ ఉంది అని సునీత చౌదరి గారు లాంటి వాళ్ళు చెబితే విన్నారా? బాజా భజంత్రులు మోసేవాళ్ళు, లేకపోతే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు,
అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఒక పార్టీలో ఉండేవాళ్ళు. వియంకుడు వియంకుళ్ళు ఇద్దరు రెండు పార్టీల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా రకరకాల సలహాలు ఇచ్చి మొత్తం ఎన్ఐసి డేటా ఉంది, కంపల్సరీగా నేను చేస్తా, కానీ కనీసం పట్టించుకోలేదు కదా, జిల్లా పార్టీ మీద మాత్రం బాధ్యత లేదా? చూద్దామండి, ముందైతే జగన్ గారికి మద్దతు చూద్దాం అనుకున్నాను, దీని మీద జగన్ గారి అభిప్రాయం తర్వాత చూద్దాం. ఇదేం పెద్ద పదవేం కాదు, ఇది మా అమ్మ నాన్న ఇచ్చిన పదవి కాదు, మా పిల్లలకి ఇచ్చేది కాదు. ఈ పదవి మీద మాకు అంత మోజు లేదు, వాళ్ళలాగా వారసత్వ రాజకీయాల మీద అసలు మోజు లేదు. అంటే నేను చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇంటర్ప్రిటేషన్ ఒక్కో రకంగా ఉంటుంది, కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మారుతుంది. అది రాజీనామా చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అన్నాను నేను. ఒకవేళ అవసరం అనుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమో పేద ప్రజల కోసమో అవసరం అనుకుంటే కంపల్సరీ చేస్తాను, దాంట్లో తప్పే ఉంది? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసాం, మళ్ళీ చేయలేమా పదవి లేకుండా? వెంకట్రావు అడగండి. అవును చెప్తున్నాను కదా నాన్న, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదామని అనుకున్నా. సాధారణంగా తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీకి మద్దతు చెప్పకూడదు, నేను చెబుతున్నాను. దీనికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా నేను ఫేస్ చేస్తాను. అంటే మీరు తెలుగుగా చంద్రబాబు గారు కోర్టులోనే పోలేసి రాజీనామా, ఆయనకన్నా తెలుగు గలాడు ఎవరన్నా ఉన్నారా? కాదు కాదు, ఆయనకన్నా తెలుగు గలాడు ఎవరన్నా ఉన్నారా? కాదు, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? టెక్నికల్గా ఏది ఉందో మేము చూసుకుంటాం కదా, నేను చంద్రబాబు గారు చూసుకుంటాం కదా. అవును పూర్ణ, మీరు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని మీ దాంట్లోనే నమో నమః అని పెట్టారు, మొన్నెళ్ళి పుష్పగుచ్చ ఇచ్చి వచ్చారు. మీ మానసిక మీరు ఎట్లా మారారో నాకు కూడా మారచ్చు కదా అభిప్రాయం. మీ ఎండీ గారు మారలేదా? లంచ్ చేసి రాలేదా? అంటే మీకో నీతి మాకో నీతి ఏంటి? డబ్బు నాలుగో నీతి, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం ఏంటి? చెప్పండి ఒకసారి. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వెళ్ళి అమిత్ షాని కలిసి రావచ్చు, ముందు తిట్టవచ్చు, నేను మాట్లాడకూడదా? కాదు, మీ బాస్ గురించి అడుగుతున్నానయ్యా, చెప్పు. కొంతనేంటి, మీ పేపర్లో ఎన్ని రాశారు? బీజేపీని ఎన్ని తిట్టారు? అమిత్ షాని ఎన్ని తిట్టారు? నరేంద్ర మోడీని ఎన్ని తిట్టారు? తొలి పలుకులు చివరి పలుకులు ఎన్ని రాశారు?